మరమనిషి ఇప్పుడు మనం చాలా ఆసక్తికరమైన మరమనిషిని తయారు చేయబోతున్నాము ఎవరైతే తన చేతులను కాళ్లను తన అవయవాలన్నింటినీ భిన్న దశలలో సులభంగా కదిలించగలరో అతనే ఈ ప్రత్యేక వ్యక్తి ఈ మరమనిషిని తయారు చేసేందుకు మీకు కావలసిన వస్తువులు పిన్నులు కొట్టే సాధనం దళసరి కాగితము కత్తెర భిన్నమైన శరీర భాగాల ఆకృతులను ఆ దళసరి కాగితముపై చిత్రించి పెట్టుకోవాలి అన్ని అవయవాలు కదిలేందుకు వీలుగా ఉండేటట్లు దీర్ఘచతురస్రాకారంలో తయారు చేసుకోవాలి ముందుగా దీర్ఘచతురస్రాకారపు అవయవాలన్నింటినీ కత్తిరించుకోవాలి చివరగా అవయవాల చివరలను గుండ్రంగా తయారు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఇక శరీరం దాని అవయవాలన్నింటినీ సిద్ధపరుచుకున్నాము ఇప్పుడు రెండు కాళ్ళ భాగాలను తీసుకుని ఒకదానిపై ఒకటి పెట్టి మొండానికి అమర్చి పిన్నులు కొట్టవలెను ఈ అవయవ భాగాలన్నీ సులభంగా అటు ఇటు ఆడించేందుకు వీలుగా పిన్నులు కొట్టుకోవాలి ఇప్పుడు మీరు క్రింది అవయవాలపై అవయవాలతో పరిభ్రమించేందుకు వీలుగా తయారు చేసి పెట్టుకున్నారు ఇదే విధంగా మొదట మనం రెండు అవయవాలను అతికించుకోవాలి ఇప్పుడు అన్ని బంధులు చక్కగా కదులుతుంటాయి ఇప్పుడు శరీరానికి భుజాలను అతికించాలి ముందుగా క్రమ పద్ధతిలో శరీరానికి భుజాలను నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉండేటట్లు పిన్నులు కొట్టుకోవాలి ఇప్పుడు శరీర భాగాల నుండి భుజ భాగాలను సులభంగా కదపవచ్చు ఇప్పుడు అవయవాలను శరీరానికి అతికించాలి ఇప్పుడిక అవయవాలను శరీరం నుంచి సులభంగా కదపగలము ఇక మరమనిషితో యోగా ఆసనాలన్నీ వేయించవచ్చు ఆ మనిషి పరిగెత్తడం ఈత కొట్టడం గెంతడం ఇంకా వ్యాయామంలో కొన్ని భంగిములను కూడా చేయగలడు ఒంటికాలిపై యోగిలా కూడా నిలబడగలడు ఇదే విధంగా దళసరి కాగితంపై అస్థిపంజరపు బొమ్మను కూడా చిత్రించి తయారు చేసుకోవచ్చు అప్పుడు అస్థిపంజరము చేత కూడా అవయవాలను చేతులను కాళ్లను త్రిప్పుతో నాట్యం చేయించవచ్చు మీకు ఇష్టమైన విధంగా మలుచుకోవచ్చును